टीडीपी व्यवस्थापकुलु दिवंगत माजी मुख्यमंत्री नंदमूरी तारक रामाराव सेवलु चिरस्मरणीयमनि तेदापा करीमनगर पार्लमेंटरी नियोजकवर्ग इंचार्जी पुलि रांबाबु गौड् अन्नारु. मंगलवारं एनटीआर 26वा वार्धंति पुरस्करिंचुकोनि वेमुलवाड तेदापा कार्यालयंलो तेलुगुदेशं पार्टी नायकुलु कार्यकर्तलतो कलिसि आयन चित्रपटानिकि पूलमाल वेसि घनंगा निवाळुलु अर्पिंचारु. అనంతరం ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావంతోనే తెలుగువారికి గుర్తింపు వచ్చిందని అందుకు ఎన్టీఆర్ కారణమన్నారు. తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి ఆత్మ గౌరవానికి ఎన్టీఆర్ మారుపేరన్నారని రాజకీయ పార్టీని ప్రారంభించి 9 నెలల్లో అధికారం చేజిక్కించుకున్న ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. అనగరిన వర్గాలు వెనకబడిన వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికో మార్గదర్శకంగా నిలిచిందని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత ఎన్టీఆర్ ఎన్నటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముంజ ఉమేందర్ గౌడ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముప్పిడి శ్రీధర్లు, రాష్ట్ర మైనార్టీ జిల్లా నాయకులు వలీ మహమ్మద్, ధర్మేందర్, సాహి, రాహుల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఫేస్ టు ఫేస్లు మాజీ ముఖ్యమంత్రి వర్లు, తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి ఆశాకిరణం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమ నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వెమ్రాడ పట్టణంలో వారికి నివాళులర్పించి పూల కార్యక్రమాలు చేయడం జరిగింది. పలు హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఒక రాజకీయం అనేది నేర్పించినటువంటి ఒక మహా మేధావి మహా తేజస్సు నందమూరి తారక రామారావు గారు ఈరోజు మన లోకంలో లేడు కాబట్టి చాలా బాధపడుతూ వారి వర్ధంతికి నివాళులర్పిస్తూ చేస్తున్నారు. వేములవాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే అధికారం చేజిక్కున్న ఘనత ఒక తెలుగుదేశం పార్టీదని ఈరోజు తెలియజేస్తూ మరి ఆయన ఆశయ సాధనలో నిలవాలని ప్రతి ఒక్కరూ వచ్చే తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.